మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ? మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. లారీకి ఏం దూరి ఆగున్న లారీకి ఏం కుక్క దూరుతుంది, దూరి పైకి చూసి ఏమనుకుంటుంది, ఈ లారీని నేనే మోస్తున్నాను అనుకుంటుంది. ఆ లారీ కనుక బయలుదేరింది అనుకో, ఆ కుక్క లారీ కింద పడి ఏమవుద్ది? అట్టగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి అంతే. పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి రెండుసార్లు ఆయన అధికారుల నుండి ఓడిపోతే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చూస్తున్నాడు. మరి మధ్యప్రదేశ్లో ఏంటి, 1999 నుంచి బీజేపీనే ప్రభుత్వం. ఆ రకంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పొచ్చు కదా. రాజస్థాన్లో రెండోసారి గెలిచింది బీజేపీ. అంటే ఎక్కడైతే ఓడిపోతే అది మాకు వస్తుందని చెబుతారు, ఎక్కడైతే గెలిపితే అది మాకు సంబంధం లేదని చెబుతారు. లారీ కింద దూరిన కుక్కకి, ఈ తెలుగుదేశం కుక్కలకి, పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు. ఇక్కడ అయితే సెటిలర్స్తో మేము టీఆర్ఎస్ని ఓడిస్తాం, చంద్రబాబు సింపతి వచ్చింది, బొంగు వచ్చింది, హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా? ఎక్కడన్నా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు? బీఆర్ఎస్ 70,000, 80,000, 100,000 మెజార్టీతో గెలిచింది. వీళ్ళు సిగ్గు లేకుండా 4 జెండాలు పట్టుకెళ్ళి ఆ కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదురుకుండా గంతులేస్తున్నారు. ఈ వెధవులో ఎన్ని ద్వారా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన పార్టీ, కాంగ్రెస్కు పెట్టిన పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం జెండాలు పట్టుకెళ్ళి సిగ్గులేని సన్నాసులు, వెధవులు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని వీళ్ళే చేసినట్టు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, ఒక శిష్యుడు దిగిపోయి ఇంకో శిష్యుడు ఎక్కాడు, ఈ నా కొడుకులు ఏం పీకారు దాంట్లో. చంద్రబాబు ఏమో ఎక్కి ఎడుతున్నాడు, నేనేమో ఏదోలాగా ఇట్లా కూర్చున్నాను, డిస్పోజల్ నా కొడుకు అయిపోయి నా శిష్యులందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నారు, నా కర్మ ఏంట్రా బాబు అని ఆడి ఎడుతున్నాడు. ఈ పిచ్చి నా కొడుకులు ఏమి వెళ్ళా గాంధీ భవన్ దగ్గర 4 జెండాలు పెట్టుకుని గంతులేస్తున్నారు తాగేసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు అయిపోతాడు నెక్స్ట్. ఈ రాష్ట్రంలో 4 సార్లు 5 సార్లు గెలిస్తే అవి మాకు సంబంధం లేదు. మధ్యప్రదేశ్లో ఎన్నిసార్లు గెలిచింది బీజేపీ? 1999 నుంచి లైన్గా గెలుస్తానుంటుంది. ఈ పక్క నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాల నుంచి అతనే ముఖ్యమంత్రి, అవతల మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లైన్గా 3వ సారి గెలిచింది నవీన్ పట్నాయక్. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన బీహార్ ముఖ్యమంత్రి, వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు. ఈ గుడ్డిగాడు కళ్ళు కనపట్లేదు. చంద్రబాబు గారు అంటే కళ్ళకు ఆపరేషన్ చేసుకుని ఇంటికాడు పడుకున్నాడు, వీళ్ళకి ఏం చేసుకున్నారు? కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడన్నా చంద్రబాబు లాంటి వెధవలే ఒకసారి పరిపాలించి ఓడిపోతారు. ఎందుకంటే ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్ని, భార్య పిల్లల్ని పట్టించుకుని, ఒక సామాజిక వర్గాన్ని పట్టించుకుని కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటాడు. కాబట్టి ఇటువంటి వెధవలను ఓడిస్తారు ఒకసారికి. సింగిల్ టైం ముఖ్యమంత్రి అవుతాడు 5 ఏళ్ళు, చెత్త చెత్తగా ఓడిస్తారు. అయినా కూడా సిగ్గు లేకుండా వచ్చి మేము మళ్ళీ ఏదో పీకుతాం, మేమేదో అవుతాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాట అమలు చేశాడైనా నీకెందుకు ఉంటుంది అనుకూలత? నువ్వు దొంగవే 420 నా కొడుకు అనే. కాబట్టి చంద్రబాబు అనేవాడు అధికారంలోకి రావటం పగటి కళ. మనం చూసాం జనసేన బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో. ఇక్కడ చంద్రబాబుతో కలిసి కనుక జనసేన పోటీ చేస్తే జనసేన పరిస్థితి అదే అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం కోసం చంద్రబాబు నాయుడు పోకులాట్లా, ప్రతిపక్షం కోసం జనసేన కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలని చెప్పి నేను ఎమ్మెల్యేకి గెలవాలంటే తెలుగుదేశం అలయన్స్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈయనేమో ఎమ్మెల్యే కోసం, ఆయన ప్రతిపక్ష నాయకుడి కోసం పెట్టుకున్నటువంటి అలయన్స్. సింహంలాగా సింగిల్గా వచ్చేటువంటి జనాదరణ దేవుడు ఆశిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంటర్కు ముక్క కూడా పీకలేరు వీళ్ళందరూ కలిసి. వాళ్ళు రావటం, వాళ్ళు ఓడిపోవటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ డ్యూటీ దిగిపోయినటువంటి రాయంగేశ్వరం తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడతాం. ఇదంతా ఇది ఒక ప్రాసెస్. ఒక 4 మంత్స్ రాయంగేశ్వరికి రెస్ట్, ఇన్ఛార్జ్గా ఉండడు. ఆ తర్వాత మళ్ళీ జూన్లో ఆయనే వచ్చేస్తాడు, ఇన్ఛార్జ్ అయిపోతాడు. కాబట్టి ఇది హాల్టింగ్ జాబ్, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాటి గురించి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, నేను బతుకుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఈ గుడివాడ నియోజకవర్గం దించడం అమెరికా కాదు, అంతరిక్షంలోంచి వచ్చినా కూడా అడివాళ్ళ కూడా కాదు.